హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన నేతి కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి 1/4 కిలో వేయాలి. మిర్చిని వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో ఎండుమిర్చి వేస్తేనే కారపొడి చాలా టేస్టీగా ఉంటుందండి. నేతి కారపొడి కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. 1 గంట నెయ్యి వేసుకోవాలి. శనగపప్పు వేయించుకోవాలి. 50 గ్రాముల పచ్చి శనగపప్పు, 50 గ్రాముల మినప్పప్పు 2 తీసుకున్నామండి. రెండింటిని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ముందుగా మనం శనగపప్పు మిరపగుండ్లు వేసాం కదండి, అవి ఎక్కువగా వేస్తేనే కారపొడి టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేసాం. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేస్తున్నాము, కరివేపాకు. ఇప్పుడు వీటన్నిటిని వేయించుకోవాలి. పొడి ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి ప్రతి ఒక్క దాంట్లో చాలా బాగుంటుందండి. కారపొడి కన్నా ఈ నేతి కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మనం నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నువ్వులు కూడా వేస్తున్నామండి. నువ్వులు లాస్ట్లో వేయాలి, ముందుగా వేస్తే అవన్నీ మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసేసాము. ఇవన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసేసి తీసేద్దాం. ఇవి కాస్త చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసాము. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ ఎక్కువగా వేసుకోవాలి, లేకపోతే కారపొడి పాడైపోతుంది. 1/4 కిలో ఎండుమిర్చికి 3 స్పూన్ల ఉప్పు వేసాము. ఎండుమిర్చి ఈ విధంగా మిక్సీ పట్టేశాము. మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టామండి, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మళ్ళీ వేయించి పెట్టుకున్న మినప్పప్పు, శనగపప్పు, తాలింపు గింజలు, కరివేపాకు అన్నీ వేస్తున్నాము. ఇప్పుడు వీటన్నిటిని ఇలా వేసేసాము. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాము. పొట్టు తీయకుండానే వేస్తున్నామండి. పొట్టు తీయకుండా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేద్దాం. ఓకే అండి, మిక్సీ పట్టేసాము. ఇది మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ మనకి మినప్పప్పు, శనగపప్పు అవన్నీ వేసాం కదా, అవి తగులుతూ ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టకూడదు. ఈ నేతి కారపొడిని మీరు కూడా చేసి చూడండి. ఈ నేతి కారపొడి ఇడ్లీలోకి, దోశలోకి, వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.